నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇక్కడ చూసుకుంటే స్ట్రాబెర్రీ ప్లాంటర్స్లో అన్నీ ఎంత మంచి పువ్వులు వచ్చినాయి కదా. కింద వచ్చేసి ఇది ఎల్లో కలరు, అదే టేబుల్ రోజ్ అంటారు కదా, అందుట్లోనే ఇది ఒకటి. చాలా బాగా వస్తుంది ఇక వర్షాకాలం వచ్చినాయి అంటే. ఇది ఒక్క కొమ్మ పెట్టినా చాలు, ఫుల్గా అల్లుకుపోతుంది. అంత ప్లేస్ ఉంటే అంత ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసేమో ఆరెంజ్ కలర్ ఇది, ఇవి కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి పింక్. మాకు చిన్నప్పుడైతే ఇది ఒకటే కలర్గా అనిపించేది, ఇప్పుడైతే అన్ని రకాల కలర్స్ వస్తున్నాయి ఇందుట్లలో అయితే. ఊర్లల్లో బల పెట్టుకునేది ప్రతి కుండీలో ఒక్కొక్కటి పెట్టేసి, ఇంకా వర్షాకాలం వస్తే ఇవొకటి, రెయిన్ లిల్లీ ఉంటుంది కదా అది కూడా బలే పూస్తాయి. అసలు ఈ రెండు ఈ కాలంలో సూపర్గా పూస్తాయి. అయితే ఇవాళ తోటలో కొన్ని కొత్త కూరగాయల హార్వెస్ట్. ఇక్కడైతే నేను క్యారెట్ పెట్టుకున్నాను ఈ టబ్బులో, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి. ఇంకెప్పుడు తీయాలి అది ఎప్పుడు తీయాలని. కొత్త అయితే మనకు అంతే ఉంటుంది కదా, ఎప్పుడు చూడాలన్నట్టే ఉంటుంది. మనకు మామూలుగా క్యారెట్ వేసుకుంటే మాత్రం 2.5 నెలలు అంటే 80 రోజులు పడితేనే క్యారెట్ అనేది లోపల మంచిగా ఊరుతుంది. ఇంకా ఎండాకాలంలో మాత్రం ఇట్లా పెరుగుతుంది, ఆకు అంత బాగానే వస్తుంది కానీ లోపల గడ్డ అనేది అంత బాగా ఊరట్లేదు. ఈ చలికాలం వర్షాకాలమే బాగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే వర్షాకాలం నీళ్ళు ఎక్కువ వస్తే మాత్రం మురుగుతాయి లోపల గడ్డలు. కాబట్టి డ్రైనేజ్ హోల్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏళ్ళు పెట్టి అప్పుడప్పుడు చూడాలి. ఇందుట్లో ఎక్కువ నీళ్ళు మరీ ఎక్కువ పచ్చిగుంటే మాత్రము కొంచెం జాగ్రత్తనే చూసుకోవాలి మనం అలాంటివన్నీ లోపల ఉండేటివి కాబట్టి. ఇంకా క్యారెట్కి మనము డైరెక్టే చల్లుకున్నాను నేను, అంటే ఒక దగ్గర పెట్టేసి సీడ్లింగ్ అనేది చేయలేదు. దీంట్లోనే మనకు కొత్తిమీర అలా చల్లినట్టే చల్లాను. చల్లిన తర్వాత కొంచెం ఎక్కువనే వచ్చాయి. దాని తర్వాత కొన్ని మాత్రం దానంతలకు అవి చనిపోయినాయి దగ్గర దగ్గర. ఇంకా కొన్ని ఏమో నేను తీసి ఇంకొక టబ్బులో కూడా పెట్టుకున్నాను. అంటే పెరిగిన తర్వాత ఏంటంటే మరీ దగ్గరగా ఉండొద్దు, వేసేటప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకు అనంటే ఎన్ని వస్తాయో మనకు తెలియవు కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం పెద్దగా అయినాక తీసి ఇంకో దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు ఇక తప్పదు కాబట్టి అప్పుడు తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి. ఇంకా మధ్యలో మధ్యలో మనం ఈ ఆకును కూడా కట్ చేసుకొని కూర కూడా చేసుకోవచ్చు, మంచిది. ఇంకా మొత్తానికైతే ఇది హార్వెస్ట్ చేస్తా. చాలా బలంగా వచ్చినాయి మొక్కలు, 4 ఉన్నాయి కానీ 4 4 మంచి బలంగా ఉన్నాయి. ఇంకా తీస్తా, మనకి ఎక్కువ వానలు పడుతున్నాయి కదా నిన్నమన్నా, ఇక అసలు ఎంత తడిగా ఉంటుందో మట్టి. ఇంకా దీన్ని తీస్తే ఇది పెద్ద మొక్కలాగానే ఉంది చూస్తే మాత్రం. కొంచెం ఏర్లు అయితే ఎన్ని ఎక్కువ ఉన్నాయో అసలు. పింక్ కలర్ ఇది భలే ఉంది అసలు. ఎంత మంచి పింక్ వచ్చిందో, డార్క్ పింక్. ఇంకా మనకు కడిగితే మంచిగా అనిపిస్తుంది, సూపర్ వచ్చింది అసలు. మన క్యారెట్ అంగానే వేరే కలర్ ఉంటుంది కదా, ఇది మాత్రం మంచి పింక్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనం కడగాలి ఇంకా మంచిగా. ఇది బుడ్డిది, దీనికి ఎంత వచ్చిందో చూడండి, చిన్నగా వచ్చింది. ఇంక ఇవి మంచిగా కడుగుదాం ఫస్ట్. అయితే దీన్ని కడిగితేనే దీని అందం అనేది మనకు తెలుస్తుంది. ఇక ఎంత మంచి పింక్ కదా అసలు, ఇది ఇంచుమించు మన మొరంగడ్డ లాగలేదు, అట్లనే ఉంది చూస్తే. క్యారెట్లలో కూడా ఎన్నో రకాలు అసలు. ఇక మట్టిలో ఉన్న ఏవైనా సరే మనం నీట్గా నిదానంగా చాలాసేపు మంచిగా కడుక్కోవాలా. కలర్ మాత్రం మంచి పింక్ కలర్ వచ్చింది. ఈ పింక్ని రాణి పింక్ అని ఎందుకంటారో ఏమో కదా అసలు. ఇంకా దీని సర్ప్రైజ్ కూడా మనకు చూస్తే కట్ చేసినాక కానీ తెలియదు అసలు. ఇంకా దీని సర్ప్రైజ్ ఏందో చూద్దాము. ఎంత మంచిగా ఉంది చూడు అసలు క్యారెట్, అంటే ఎంత మంచి ఎల్లో, అంటే ఆరెంజ్ ఎల్లో ఉంది, సూపర్ ఉంది. పైన వచ్చేసేమో ఇట్లా మంచి పింక్, లోపల వచ్చేసేమో ఇదే మనకు సర్ప్రైజ్. చూస్తే ఎంత బాగుంది కదా. నిజంగా ప్రకృతిలో ఎన్ని అందాలో మనం చూడాలి కానీ
మన కళ్ళకు కనిపించనివి ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు అసలు క్యారెట్ అనగానే మనకు అంతొకటే కలర్ ఉంటుంది. కానీ ఇది చూడు ఎంత బాగుంది. దీని పేరు కూడా గ్నిఫ్ క్యారెట్. ఎంత బాగుంది కదా, పేరుకు తగ్గట్టే సూపర్ ఉంది. పైన అంతా పింక్, లోపలంతా ఎల్లో. ఇంకొకటి కూడా కట్ చేసి చూద్దాము. ఇంకా ఫస్ట్ టైం ఏం వేసినా కొత్తవి మాత్రం ఎప్పుడు కట్ చేయాలా, ఎప్పుడు చూడాలా, దాని టేస్ట్ ఎప్పుడు చూడాలన్నట్టే ఉంటుంది. చూస్తుంటే నిజంగా ఎంత ముద్దుగా ఉంది కదా. ఒకటే క్యారెట్లో మనకు మంచి రెండు కలర్స్ కనిపిస్తున్నవి. అచ్చు మనకు మామూలుగా కొన్ని ఉంటాయి కదా ఆర్నమెంటల్ క్యాబేజీ అన్నట్టు, దీన్ని కూడా ఆర్నమెంటల్ క్యారెట్ అనవచ్చు, మంచి తినొచ్చు కూడా. ఇంకా ఈ క్యారెట్ని చూస్తే సేమ్ కవల పిల్లల్లాగా రెండు ఒకటే దగ్గర వచ్చేసినాయి. మంచిగా దీన్ని కూడా కట్ చేస్తా. మనకు పైకి చూడంగానే ఏమో అనిపిస్తుంది, లోపల చూడంగానే మంచి ఇట్లా కలర్ వచ్చేస్తుంది. రెండున్నాయి కాబట్టి ఇలా షేప్ వస్తుంది. ఆహా, నాకు అనిపించింది కొంచెం అమ్మ ఈ వెదర్లో ఏం వండుతుంది అన్నట్టు, కానీ సూపర్ వచ్చింది కదా. అసలు అంటే మనకు పైన చూస్తే మామూలుగా అనిపిస్తుంది, కట్ చేసినాక కానీ తెలియదు దీని కలర్ అనేది. ఇంకా నిగదుడు పింక్ కూడా వచ్చేసింది మధ్యలో మంచిగా. నిజంగా మనం డిన్నర్ చేసినప్పుడు ఇట్లా రకరకాలు కట్ చేసుకొని పక్కకెట్టుకోవాలా టేబుల్ మీద, ఎంత బాగుంటాయి కదా. అసలు ఇది లాస్ట్ చిన్నది, ఇది కూడా కట్ చేసేస్తా. కానీ అన్నీ మంచిగా పండినాయి. సైజు కొంచెం చిన్నగా పెద్దగా వచ్చింది, కానీ అన్నింటికి కరెక్ట్ కలర్ అనేది వచ్చేసింది. మన కలర్ఫుల్ క్యారెట్ మొత్తానికి మస్తుంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక తింటే కూడా సూపర్ ఉండొచ్చు. ఒకటి తిని చూస్తా. తీయగా భలేగా ఉంది. అంటే మనకు సేమ్ క్యారెట్ లాగానే ఉంది అనొచ్చు. మన మిద్దె తోటల క్యారెట్ కూడా అంతే అండి. ఎప్పుడైనా సరే మంచిగా రెడీ అయినాక తీసేసుకోవాలి. సైజు చిన్నది పెద్దది అని చూడొద్దు. ఇంకా పెరుగుతుందేమో, ఒక్కోసారి చూస్తే ఏమవుతుందంటే అది ముదిరిపోయి రుచి అనేది పోతుంది. కాబట్టి మనం మంచి రెడీ అవ్వగానే ఎప్పుడు రెడీ అయితే అప్పుడు తీసేసుకోవడం. ఇంకా కలర్ మంచిగా అనిపిస్తే తీసుకోవాలి. ఇక క్యారెట్ హార్వెస్ట్ టైంకి వచ్చేసరికి కొంచెం లేతగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు మంచిగా తీయగా ఉంటుంది. చిన్నగానో పెద్దగానో కానీ రుచి మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక కీర ఉంది, భలేగా ఉంది. మామూలుగా మనం కీర అనగానే ఇంత అనుకుంటాం, లేదా అంటే ఇంత అనుకుంటాం. కానీ ఇది మాత్రం అట్లా లేదు. ఒక పొట్లకాయలాగా చాలా పెద్దగా ఉంది. దీన్ని కాక్రీ అని కూడా అంటారంట. అయితే నేను మామూలుగా అన్ని దాంట్లలాగానే దీన్ని కూడా పెంచాను. అన్ని దాంట్లో అంటే మనకి కీర కానీ దోసకాయ కానీ అట్లా వీటిని పెంచాలంటే తీగజాతి కాబట్టి దీనికి ఏమైనా పందిరి కానీ ఇలాంటి చిన్న పందిరి కానీ, లేదు అంటే ఒక కర్రలు కానీ నిలువుగా ఏమైనా దారాలు కానీ అలాంటివి కట్టి పెంచుకోవచ్చు. అయితే నేనేం చేసిన, వీటి విత్తనాలు మాత్రము చిన్న చిన్న కప్పులల్లో పెట్టి ఒక 20 రోజులు అయినాక తీసుకొచ్చేసి ఈ కూలర్ దాంట్లో పెట్టేసిన. ఇందుట్లో ఆల్రెడీ ఒకటి పండ్ల మొక్క ఉంది. సరేలేని రెండు మొక్కలు ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఈ కీర మొక్కలు రెండు మొక్కలు పెట్టేసినాక కొంచెం వర్షం వచ్చింది. కీర అంటే చాలా పల్సగా ఉంటుంది. మొక్కలు ఎట్లుంటే ఇట్లా అడ్డం పడిపోతుంటాయి కదా, అట్లా ఉండే. కానీ మంచిగా వచ్చేసినవి. వీటికి పురుగు కూడా పెద్దగా ఏమీ రావు. అన్నిట్లాగానే మనం అన్ని నీమాయిలు కానీ ఇలాంటివన్నీ చల్లుకోవచ్చు. ఇంకా దీన్ని లాంగ్ మెలన్ అని కూడా అంటారంట. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా పేర్లు తెలిస్తే మాత్రం చెప్పండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని అయితే. ఇప్పుడైతే ఒకటి మంచి రెడీ అయింది, కట్ చేస్తాను. ఇంకా పూత చాలా ఉంది, మెల్లమెల్లగా వస్తుందేమో అదంతా. ఎంత బాగుంది కదా అసలు కీర. దీని పూత కూడా చూస్తుంటే ఎట్లుందంటే సేమ్ మన కీర దోస పూత ఎట్లుంటుంది, ఇట్లా ఎల్లో కలర్ చిన్న చిన్న పువ్వులు వస్తాయి కదా, సేమ్ అట్లనే ఉంది. దీని ఆకులు అట్లనే ఉంది. దీని కాడలు, ఇది పందిరికి పాకడం అంతా సేమ్ దోస జాతే కాబట్టి అట్లనే ఉంది. నిన్న చూస్తే ఈ పిందె ఎంత మంచిగా ఉందో, ఇవాళ చూసేసరికి ఇట్లా అయిపోయింది. అంటే ఇది తెల్ల దోమ అనేది కుట్టింది. దీనికి ఇట్లా కుడితే పిందెలన్నీ రాలిపోతాయి. దోసకు కానీ మనకు సోరకు కానీ దేనికైనా అట్లయితుంది. ఈ వర్షాకాలం వస్తే ఇవి ఎక్కువైపోతుంది తెల్ల దోమ అనేది. ఎందుకనంటే మనకు పచ్చదనం చాలా అవుతుంది. మన కంటికేమో అవి కనిపించవు, చాలా సన్నగా ఉంటుంది. ఇంకా మనం నీమాయిలు కానీ ఇంగువ ద్రావణం కానీ ఏవి చల్లినా సరే వాటికి అంత పనిచేయవు. అవి కుడుతూనే ఉంటుంది. ఇంకా దానికి బాగా పనిచేస్తుంది ఎల్లోటి మనకు ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి బాగా పనిచేస్తాయి. బాబు అక్కడక్కడ పెడితే దానికి అతుక్కుపోతాయి. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
వర్షాకాలం వస్తే ఎంత బాగా పండుతాయో దోమలు పురుగులు కూడా అంతే ఎక్కువ వస్తుంది. ప్రతి ఆకును మనం పట్టుకొని ఇట్లా కింది సైడ్ చూసుకుంటూనే ఉండాలి. నల్ల పురుగు వస్తే కూడా అంతే, ఇంకా దానికి చీమలు పట్టుకుంటాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా మంచి చిన్న పిందెలు అన్నీ స్టార్ట్ అవుతాయి మనకి. పువ్వుకు చూసుకుంటే ఇక్కడ సైడ్ చూస్తే అంత పురుగు అనేది స్టార్ట్ అయింది. ఇది రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు అదే పని, అవన్నిటిని మంచిగా నీట్గా చేస్తా. కొన్నింటికి మాత్రం మనం క్లాత్ పెట్టి కూడా తుడచొచ్చు. అట్లా తుడిస్తే కూడా ఇట్లా ఆకు ఉందనుకోండి, ఆకు కింద స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే మంచి ఒక క్లాత్ పెట్టి ఇట్లా తుడిచేసి కొన్ని వాటర్ చల్లితే కూడా ఒక్కోసారి పోతుంది. ఇంకా అప్పుడు కూడా పోకుంటే నీమ్ ఆయిల్ చల్లాలి, లేదు అంటే యెల్లో కలర్ ప్యాడ్స్ కూడా పెట్టుకోవాలి. ఇంకా ఇంకా ఈ పొడుగు కీరను కట్ చేస్తా. ఆహా, మస్తు లేతగా ఉంది, ఎంత బాగుంది కదా. చిన్న చిన్న పీసులు కట్ చేస్తా. మస్తు లేతగా ఉంది, ఇట్లా చాకు వెట్టంగానే ఇది అవుతుంది. బా ఎంత బాగుంది కదా, ఇట్లా అన్ని స్టార్స్ లాగా ఉంది. ఇంచుమించుగా మన స్టార్ బెండ్ ఎట్లుంటుందో కట్ చేసిన తర్వాత సేమ్ అట్లనే ఉంది. భలే ఉంది అసలు. ఇతనాలు కూడా లోపల తక్కువ ఉండి కండ అనేది ఎక్కువ ఉంది. మంచిగా మంచి కీర స్మెల్ ఎంత బాగా వస్తుందో కట్ చేస్తుంటేనే ఇది. అది ఒక్కటి కట్ చేసుకుంటే మన ఇంటికి రాజులకు అందరు సరిపోయేంత ఉంది అసలు. మన ఒక మొక్కకి ఒక తీగకి నాలుగు కీరలు వచ్చినాయి, ఇవి మస్తు సరిపోతాయి. ఒక్కసారి ఒక కాయ కట్ చేసినామంటే ఇంకా కొన్ని టమాటాలు, ఈ కీర ఒక్క కాయ ఒక నలుగురికి మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా సరిపోతుంది. అంత పెద్దగా ఉంది. ఈ సీజన్లో చెర్రీ టమాటాలు కూడా కొన్ని స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే, కాకపోతే వర్షం వస్తున్నాయి కాబట్టి కొంచెం ఖరాబ్ అవుతున్నాయి కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి తెంచేసుకుంటా. మంచిగా వస్తున్నాయి కానీ వాన ఎట్లుంది, ఎడి తెరపకుండా ఉంది. అసలు నాలుగు రోజుల నుంచి వాన కాబట్టి మొక్కలు కొన్ని పండ్లైనవి మాత్రం రాలిపోతున్నాయి అన్నీ. ఇంకా ఆ కీరకి కొన్ని చెర్రీ టమాటాలను మంచి డెకరేట్ చేస్తాను. ఇలా వేసేస్తాను అక్కడొకటి అక్కడొకటి, సేమ్ చెర్రీస్లా ఉన్నాయి కదా. ఇంకా ఈ కాకరీని అంటే కొత్తది కదా, ఫస్ట్ టైం కదా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా, ఎట్లా ఉందా ఏందన్నట్టు అనిపిస్తుంది. కట్ చేసినాక కూడా చూసుకుంటే ఇట్లా వంకులు వంకులు చాలా బాగా అనిపిస్తుంది. మనం టేబుల్ మీద కూడా లంచ్కు ముందు ఇలా కట్ చేసి పెట్టుకుంటే కూడా సూపర్ అనిపిస్తుంది. ఇంకా కట్ చేస్తే కొంచెమించుగా మనకు స్టార్ బెండలాగానే అనిపిస్తుంది. మొత్తానికైతే టేస్ట్ చేసి చూస్తా. సేమ్ కీరలాగానే ఉంది అచ్చం రోజు అయితే మాత్రం, కానీ కరకరలాడుతూ ఇంకా బాగా అనిపిస్తుంది. అది కొంచెం మెత్తగా ఉంటుంది కదా కీర, ఇది అట్లా కాకుండా మంచిగా క్రిస్పీగా చాలా బాగుంది. ఇంకా ఈ సీజన్లో వచ్చిన ఫస్ట్ చెర్రీ టమాటా, దీన్ని కూడా టేస్ట్ చేస్తా. టమాటాలు ఎప్పుడైనా బాగుంటాయి పులుపుల్లా తీయతీయగా. ఈ చెర్రీ టమాటా చిన్నది మాత్రం మంచి పులుపు ఉంటుంది, చాలా బాగుంటాయి. కీర మంచిగా ఎవరో కటింగ్ చేసినట్టుగానే ఉంది. సైడ్కు చూస్తే వంకులు వంకులు సూపర్ ఉంది, ఇట్లా ఉంది మొత్తం. ఇక కొంచెం ఎర్రకాడల బచ్చల కూర తెంచుకుంటా. మా ఇంట్లో మాత్రం ఈ కూరని ఎట్లా చేసినా కూడా తింటారు, పప్పు వేసినా తింటారు, పచ్చడి చేసినా తింటారు, ఎట్లయినా తింటారు, భలే నచ్చుతుంది అందరికీ. ఆకులు కూడా చూసుకుంటే ఎంత పెద్దగా అవుతుందో. నేను అన్నాను కదా మొన్న, ఇది మంచి మనీ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు. ఇట్లా తీగ వారి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వర్షాకాలం వస్తే అన్ని పెద్ద పెద్ద ఆకులు బాగా వస్తాయి. అసలు ఏ కూరలు చూసుకున్నా కూడా మనం, ఇంకా వర్షాకాలం వస్తే మాత్రం ఆకుకూరలు మన ఇంటికే కాదు మన పక్కింటోళ్ళకు కూడా సరిపడంత వచ్చేస్తాయి. అంత ఎక్కువ వస్తాయి అన్నట్టు ఆకుకూరలు. ఇదంతా వర్షం నీళ్ళ మహత్యం. పోయినసారి ఒక్క మొక్క బతికి ఆ మొక్కతోటి విత్తనాలన్నీ పడి ఈసారి ఇంత కూర వస్తుంది నాకైతే. చూస్తే ఎంత మంచిగా ఉంది కదా, ఇదంతా ఎర్ర కాడలు, మంచి గ్రీన్ కలర్ ఆకులు, సూపర్ ఉంది. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది మన మిద్దె తోటలలో. ఇట్లా పాకడానికి ఈజీగా పెట్టుకోవాలి దీన్ని, కొంచెం ఎండ కూడా దాకాల. ఏదైనా మన కలర్ ఉండేది ఎర్ర బెండ కానీ ఇట్లాంటివి కానీ ఏవైనా కలర్ మంచిగా కరెక్ట్ కలర్ రావాలి అంటే ఎండలో ఉండవలసిందే. అది స్టార్టింగ్లో ఇట్లా చిన్నగా ఉంటాయి, కొన్ని రోజులు కాగానే పెద్ద పెద్ద ఆకులు అవుతాయి.
ఈ చిన్న టబ్బులో నేను ఒక ఎర్రబెండ మొక్క పెట్టుకున్నాను. ఇంత టబ్బుకి ఒక మొక్క సరిపోతుంది. ఎంత మంచిగా వచ్చేసినాయి కదా బెండకాయలు. ఇవి మన స్టోర్లో ఉన్న బెండ ఇతనాలే, మంచిగా వచ్చేసినాయి, చక్కగా జర్మినేషన్ అయ్యింది. ఫస్ట్ వచ్చిన బెండ ఇది ఎర్రబెండ. ఇంకా స్టార్ట్ అయితే పూత స్టార్ట్ అయింది, ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ ఒక చిన్నది ఉంది, పైన పూత ఉంది. ఇదంతా ఇవాళంతా ఎర్రబచ్చలి, ఎర్రబెండ. ఇక్కడ చూసుకుంటే మంచి ఒక పర్పుల్ బీన్ కూడా ఉంది, ఇది కూడా కట్ చేస్తా. మొత్తానికి అన్ని మెరూన్లు రెడ్లు అయిపోయినాయి. చక్రవర్తి ఆకుకూర ఇట్లా స్టార్టింగ్లో మంచి పింక్ వస్తుంది, కాకపోతే ఇది చక్కటి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటేనే ఇలాంటి కలర్ అనేది వస్తుంది. కూర పెరుగుతుంది కానీ కలర్ రాదు ఎండలో లేకుంటే. మీరు ఎవరు పెట్టుకున్నా కూడా చక్కగా ఎండలో పెట్టుకోండి. ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్ అయితే, ఇదైతే భలే నచ్చుతుంది. ఇది కూడా ఒక్క మొక్క చాలా అబ్బా, ఎంత పెరుగుతుందో ఇదైతే. అసలు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం పెద్ద కుండే పెట్టుకోవాలి మనం దీనికి. అంత పింక్ 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 చివర్ల. ఇవాళ హార్వెస్ట్లో ఇంకొకటి ఎరుపు వచ్చేసింది, ఇది ఎర్ర పొనగంటి కూర. ఇది చేసుకోవాలంటే పొనగంటి కూర ఎప్పుడైనా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా రెడీ చేసుకోవాలి, ఎందుకంటే టైం పడుతుంది పొనగంటి కూర. ఒక్కొక్క ఆకు తెంచుకోవాలి కాబట్టి. ఇది కూడా అంతే, ఎండలో ఉంచితేనేమో ఇంత మంచి కలర్ వస్తుంది. అదే నీడలు ఉంటే కొంచెం గ్రీన్ గ్రీన్గా ఉంటుంది. ఇదైతే మన ఏం చేసిన, నేను అంత కూరకు కట్ చేసేసి ఈ కాడలన్నీ కింద వేసేసిన. అక్కడ కూడా మంచిగా మొలిసింది, ఎందుకంటే వర్షాకాలానికి మంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ వర్ష నీళ్ళకు చక్కగా ఏడ పడేసినా కూడా మొలుస్తుంది. ఇక్కడ మంచి జామపండు రెడీ అయిపోయింది, ఇంత కింద ప్లేస్లో కూడా రెడీ అవుతున్నాయి. ఇవైతే ఎన్ని ఉన్నాయో మొగ్గలు అయితే, ఎంత మంచి పండు అయింది కదా. అసలు ఇంత చిన్న డబ్బాలో ఎన్ని కాయలు వస్తున్నాయో దీనికైతే. ఇంకా రెండు ఉన్నాయి, ఇవన్నీ మొగ్గలే ఇక్కడ చూసుకుంటే మొత్తం. ఇంకా చీకటి కూడా అయిపోయింది, కొంచెం పుదీనా కట్ చేసుకుంటా. ఇక ఈ పెద్ద దాంట్లో పెట్టుకున్న పుదీనా మాత్రం వద్దన్నా వస్తూనే ఉంది. చాలా పెద్ద దాంట్లో పెడితే మస్తు వస్తుంది మనకు. ఎంత ఫ్రెష్గా ఉంది కదా, అసలు ఎన్ని వస్తున్నాయో. ఇక్కడ పక్కన తిరుగుతేనే మంచి సువాసన. అసలు రోజు దేవుడికి సరిపడా మంచిగా వస్తున్నాయి. పై వరకు ఉన్నాయి, ఇంకా స్టూల్ వేసుకొని తెంచాలి అవన్నీ. ఇంకా వెబ్సైట్కి వచ్చేసి మీ ఆర్డర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంటే మాత్రం మెయిల్ పెట్టండి. మెయిల్లో కూడా మీ ఆర్డర్ ఐడి పెట్టండి. పేర్లు అంటే అందరికీ ఒకటే పేర్లు ఉంటాయి కాబట్టి కష్టం అవుతుంది. కంపల్సరీ ఆర్డర్ ఐడి పెట్టండి. ఇంకా వెదర్ చూసుకుంటే మాత్రం మీ వర్షాకాలం వచ్చేస్తే అప్పుడే ఎండ ఉంటుంది, అప్పుడే వర్షం వస్తుంది. అటు ఇటు అటు ఇటుగా అవుతుంది. మొత్తానికి ఇవాళ హార్వెస్ట్ మాత్రం ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.